నీవు నోరు తెరిచి ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్నప్పుడు భాషలు పవిత్రమైన భాషలు నింపుతాడు ఆయన. ఎందుకు మాట్లాడాలి భాషలు? భాషలతో దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? భాషలతో ఎందుకు మాట్లాడాలి? తెలుగులో మాట్లాడితే సరిపోదు కదా. అసలు ఏమిటి ఆ భాషలు? ఎంత చెప్పినా కొంతమందికి వాళ్ళు పట్టుకున్న కుందేలుకి రెండే కాళ్ళు, పాత సామెత మూడు కాళ్ళు, ఇప్పుడు లేటెస్ట్ కొత్తది. వాళ్ళకంటూ ఓ దుర్బోధ, వాళ్ళకంటూ ఒక వ్యాఖ్యానం ఉంటుంది. చెప్పినా నమ్మి సావరు. నాలాంటి వాళ్ళు కాస్త ఉపదేశానుసారం ఇట్లాంటి కాంట్రవర్సీ సబ్జెక్టులు ఏమైనా ఉంటే బైబిల్లో వెనక పేజీలో రాసుకొని ఇస్రాయేల్ దేశానికి వెళ్ళిన ప్రతిసారి గంటకి $100, $150 అక్కడ గైడ్లకి ఇచ్చి, top 10 స్కాలర్స్కి ఇచ్చి, వాళ్ళ దగ్గర 10-15 రకాల హెబ్రూ బైబిల్, గ్రీక్ బైబిల్, లాటిన్ బైబిల్, జెరోమ్ బైబిల్, ఆ బైబిల్స్ అన్ని తెప్పించి ఏమండి ఇట్లాగా భాషలు అని ఉంది. పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడినప్పుడు వాక్శక్తి వారికి అనుగ్రహించబడిన కొలది వారు అన్య భాషలతో ఏంటి సార్ అన్య భాషలంటే అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు. కొరింథి పత్రికలు పౌలు అంటాడు నానా భాషలు ఒకనికి ఆత్మమూలముగా, నానా భాషలు మాట్లాడే వరం. నానా భాషలంటే ఏంటి? భాషలకు అర్థం చెప్పే వరం అంటే ఏమిటి? ఇట్లాంటివన్నీ బోల్డన్ ఉన్నాయి. అవి ఏవి తెలియకుండా భాషలు ఆగిపోయినాయి, అప్పుడు లేవు. భాషలనే మొదటి శతాబ్దంలోనే, ఇప్పుడు ఆగిపోయినాయి అంట. అవి ఎప్పుడు ఆగిపోయినాయి? ఆగిపోయింది చెప్పరు. అన్నీ చెప్తారు, డేట్లతో సహా చెప్తారు, ఆ భాషలు ఆగిపోయిన సంగతి మాత్రం చెప్పరు. భాషలతో మాట్లాడేవాడు దేవునితో ఏం మాట్లాడుతున్నాడు? మర్మాలు మాట్లాడుతున్నాడు. మర్మము అనుకున్నప్పుడు భాషలతో మాట్లాడేవాడు వాడు ఏం మాట్లాడిందో చెప్పాలని ఉంది. మర్మాలు చెప్ప అది, అందుకే దాన్ని మర్మం అంది. సీక్రెట్ అనేది మీకు అందరికీ తెలిస్తే సీక్రెట్ అవటం అవుతుంది. నాకో ఇంకొకళ్ళకో ఇద్దరికో తెలిసిండే అది సీక్రెట్, అది మర్మం. భాషలతో మాట్లాడేవాడు దేవునితో మర్మాలు ఆ మర్మాలు కూడా ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మాట్లాడుతున్నాడు. అన్య భాషలతో మాట్లాడేవాడు దేవునితో మర్మాలు మాట్లాడుతున్నాడు. అలా భాషలతో మాట్లాడుతూ మర్మాలు మాట్లాడుతున్నప్పుడు ఈ అంతరాత్మ, ఈ పరిశుద్ధాత్ముడు ఒప్పింప చేస్తూ ఉంటాడు. అదే మర్మం. ఈ మర్మం అనేది మీకు అందరికీ తెలియాల్సిన అక్కర్లేదు. ఇంకా చెప్పనా? ప్రార్థన అయిపోయిన తర్వాత మీరెవరైనా నా దగ్గరకు వచ్చి అయ్యారు నాకేంటండి ఆత్మలు అంత పెద్దగా ఏడ్చేసింది, మీరు ఎక్కులు పెట్టి ఏడ్చేసారు, మా కన్నీళ్ళు పెట్టేడ్చు. నేను మీరేనండి బాబా, మీరు ఏడ్చినా నేను ఏడవలేదు అంటారేంటి? ఏడ్చినా ఏడ్చుంటారేంటి అంటే ఏడ్చింది మీరు కాదా, ఏడ్పించింది మీ ఎవరు? ఎవరు ఏడ్పించింది? లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు ఆయనకు ఇష్టము లేనివన్నీ ఒప్పింపచేశాడు. ఇదిగో అంతరంగ పురుషుడు ఉన్నాడు, బాహ్య పురుషుడు ఉన్నాడు. ఈ బాహ్య పురుషునికి అన్నీ బాగానే అనిపిస్తాయి, చేసేవన్నీ బాగానే ఉన్నాయి అనిపిస్తుంది, కానీ అంతరంగ పురుషుడు ఉన్నాడే అడిగి నచ్చవు. ఒప్పింప చేద్దామంటే ఈ బాహ్య పురుషుడు మాటిండు. అందుకే పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు అటువలే ఆత్మయు మన బలహీనత. ఎవరు ఏం బలహీనతలు? ఆ చెప్పుకోకూడని బలహీనతే మర్మం. ఆ మర్మాన్ని అన్య భాషల ద్వారా పరిశుద్ధాత్ముడు ఒప్పింపచేస్తున్నాడు. ఇదొక ప్రక్రియ అనుకోండి. మీ నోటిని బాగుగా తెరవండి. దానిని నేను ఇందాక చెప్పాను, పెదవులను ప్రహర్షముతో నింపుతాడట చక్కగా సంతోషంగా. నోటిని బాగుగా తెరవండి. నోటి నిండా నవ్వు అనుకోవడం కంటే కూడా మీ నోటి నిండా దయగల మాటలు, కృపాసహితమైన మాటలు అంతకు మించి పవిత్రమైన భాషలు, హోలీ లాంగ్వేజ్,
అన్య భాషలతో నేను మీ నోటిని నింపుతాను. అలా నింపబడిన ప్రతి ఒక్కరూ అన్య భాషల ద్వారా దేవునిని స్తుతిస్తూ పరిశుద్ధాత్మునికి నచ్చని హేయమైన క్రియలు ఆయన ఒప్పింప చేసిన హృదయం నుంచి తొలగించి సంపూర్ణ పురుషునిగా మార్చునుగాక.